ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి జూలై 10 బుధవారం రోజున గోచర రీత్యా ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలకి వెళ్లే ముందు, మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోలని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి. ఈ రోజు మీ ముందుకు వచ్చిన పెట్టుబడి పథకాల గురించి మదుపు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. పాత సంబంధాలని బంధుత్వాన్ని పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. మీరు ఒంటరిగా ఉండి తోడు లేకపోవడంతో మీరు చిరుమంద హాస్యాలకి అర్థం లేదు, నవ్వులకి శబ్దం రాదు, హృదయం కొట్టుకోవడం మర్చిపోతుంది కదా. వ్యాపార భాగస్థులు సహకరిస్తారు. అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పనిచేయండి. కాలం విలువైంది, దాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్లనే మీరు అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి. అయినప్పటికీ జీవితంలో వశ్యత, కుటుంబంతో సమయాన్ని గడపడం కూడా చాలా ముఖ్యం. ఇది మీరు చాలా అర్థం చేసుకోవాలి. తప్పుడు సమాచారం ఈ రోజు కాస్త సమస్యకి దారితీయవచ్చు, కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యని మీరు పరిష్కరించుకుంటారు. ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి బుధకవచాన్ని పారాయణం చేయడం, అలాగే దగ్గరలోని విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శనం చేసుకుని స్వామి వారికి ప్రీతిగా మల్లెపూలతో గాని, కరవీర పుష్పాలతో గాని, లేదా పారిజాత పుష్పాలతో గాని ఆరాధన చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.